ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. ఈరోజు అనగా ఆగస్టు నెల 24వ తారీఖు 2023వ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందామండి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే, తల వెండ్రుకలు నెరయ్య వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చెంక పెట్టుకునేవాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ఈ ఉదయకాల సమయమందు వాక్యం నడిపింపు కొరకు ప్రార్థించుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజువైన యెషయా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. గనుడ గొప్ప దేవ, సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడవైన యెషయా, మీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఇదిగో ప్రభువా, హయా తండ్రి, ఉదయకాల సమయమందు ఈ రీతిగా నీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము తండ్రి. ఎన్నికలు ఎన్ని దీని దాసురాలనైనా నన్ను సులువు చేతులు మరుగుపరచుకుని బిడ్డలందరితో మీరే సూటిగా తేటగా మాట్లాడమని యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమీన్. ఈ దినం దేవుడు మనతో మరి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నారండి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతోనే కాదు, నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మనము మనుషుల ఆదరణ పొందుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తాము. మనకి కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు కలిగినప్పుడు, మనం భరించలేని బాధ మనకి ఎదురైనప్పుడు కొందరు మనుషుల ద్వారా మరి ఏ రీతిగా మరి ఎవరు నమ్మాలో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉంటాము. మరి అటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, నిన్ను నీవు నమ్ముకున్న వారే నిన్ను విడిచిపెట్టారేమో, నీవు అతిగా ప్రేమిస్తున్నారని అనుకున్న వారే నిన్ను ద్వేషించే వారిగా మారారేమో, నీ కొరకు ప్రాణమిస్తానని చెప్పిన వారే నువ్వంటే నాకు అసహ్యమని ఇప్పుడు చెప్తున్నారేమో, ఆ స్థితిలో ఉండి నీవు మనుషుల ప్రేమను పొందలేక మరి ఎవరి ప్రేమ నువ్వు అందుకోలేని పరిస్థితుల్లో ఉండి మరి ఏమీ దిక్కుతోచని స్థితిలో ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఇదే కాలమందు దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నారు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకోవాలంటే, ముదిమి వచ్చే వరకు నువ్వెలా ఉండాలంటే, నమ్మకంగా ఉండాలి, ఆయన కొరకు యథార్థంగా ఉండాలి, ఆయన చిత్తానుసారంగా నడవాలి. అటువంటప్పుడే దేవుడు నిన్ను ముదిమి వచ్చినా సరే వచ్చే వరకు కూడా ఆయన నిన్ను అనుక్షణము కాపాడుతూ, నీకు అనుక్షణము తోడుగా ఉంటూ నిన్ను ఎత్తుకుంటారు. తల వెండ్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకునే వాడు నేనే అంటున్నారంటే, మరి నీ వృద్ధాప్య కాలం వచ్చేంత వరకు కూడా, నీ తల వెండ్రుకలు మెరిసేంత వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను. ఇప్పుడు నీకు కలిగిన పరిస్థితులను బట్టి నా దేవుడు నన్ను విడిచిపెట్టాలని నువ్వు అనుకుంటున్నావేమో, కాదు కాదు, ఈ శ్రమలన్నీ నిన్ను నా యొద్దకు ఇంకా దగ్గర చేసుకోవడానికే అని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఉదయ కాల సమయమందు తల వెండ్రుకలు నెరయ్యే వరకు ఎత్తుకొని వాడను నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేనే చేసి ఉన్నాను, నేను నిన్నే చేసి ఉన్నాను, నేను నిన్ను ఒక ప్రణాళిక ప్రకారంగా చేసుకున్నాను, నా అరచేతులు నిన్ను చెక్కున్నాను, నీవు నాకు అతి బహుప్రియుడవు, అతి ఇష్టమైన బిడ్డవు, నీవంటే నాకు చాలా ప్రేమ అని దేవుడు ఇదే కాల సమయమందు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విడవకు ఎడబాయకు ప్రేమించున్నానని ఆయన నీతో చెప్తున్నాడు. మరి ఎందుకు నీవు ఎవరో నిన్ను ప్రేమించట్లేదని, ఎవరో నిన్ను ఆదరించట్లేదని, ఎవరు నీకు ఓదార్పునివ్వట్లేదని ఏడుస్తున్నావు? దేవుడిని పక్షంగా ఉన్నాడు, ఉన్నతమైన కార్యం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి చంక పెట్టుకున్న వాడును నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఎత్తుకొనుచు రక్షించేవాడును నేనే అని ఆయన చెప్తున్నాడు. మరి ఆయన నిన్ను ఎత్తుకుని రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ ఆయన కౌగిట్లో భద్రంగా ఉండడానికి నీవు సిద్ధంగా ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడ. ఈ ఉదయ కాల సమయమందు నీవు గ్రహించుకోవలసిన విషయం, దేవుడు నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకోవడానికి, నిన్ను రక్షించడానికి, మరి నిన్ను ఆయన రాజ్యం చేర్చుకోవడానికి, నిన్ను ఎత్తుకోవడానికి, నిన్ను శంక పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతుల్లో ఒదిగి ఉండడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నీకు నీవే ప్రశ్న వేసుకోవాలి. నీలో ఇంక లోకం కనబడుతుందేమో, లేకపోతే నీవు దేవునిలో ఉంటున్నానని అనుకుంటూనే లోకంలో నీకు తెలియకుండా మరి అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నావేమో. ఇక నుంచి ఆయన ప్రతిదాన్ని విడిచిపెట్టి ఆయన చిత్తానుసారంగా నడు, ఆయన కృపల వద్దిల్లు, ఆయన వాక్యానుసారంగా జీవించి ఆయన మహిమకు
వారసురాలు వవు వారసుడు వవు అటువంటి కృపదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమందు నాతో మీ బిడ్డలందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడినందుకు మీకు వందనాలు. బలపరిచేవాడు, శక్తినిచ్చేవాడు, సహాయమును దయచేవాడవయ్యా. నీ కృపచేతనే తండ్రి రక్షించండియ్యా. మేమేమై ఉన్నాము అది కేవలం మీ యొక్క కృప, మీ యొక్క దయ్య తండ్రి. దేవా, మీకు స్తోత్రాలయ్యా. స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త అయ్యా, బలవంతుడు తండ్రి, నిత్యుడు రాజ్యా, వందనాలు వందనాలు ప్రభువా. తండ్రి, చిత్తానుసారమైన మనసు ప్రభువా అయ్యా, మాకు అనుగ్రహించమని, నీ కృపలో వర్ధిల్లింప చేయమని యేసుక్రీస్తు వారి పేట అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.